మనలను ఆరాధనలో నడిపించుటకు అనుదిన జీవాహారం. 5వ కీర్తన 4-5 చరణములు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. ప్రియులరా, ఈ చరణములను గమనించారా? మన దేవుని చెంత చెడుతనమునకు చోటే లేదు. ఆయన ఎలాంటి దేవుడో ఈ కీర్తనకారుడు చక్కగా తెలియజేస్తున్నాడు. ఆయన దుష్టత్వమును చూచి, దుర్మార్గాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. పాపమునకు చెడుతనమునకు ఆయన యొద్ద చోటే లేదు. మనము కొన్నిసార్లు లోకంలోనూ చెడుతనంలోనూ ఆనందించటలేదా? మనకు వాటి అందే ఆనందం, పాపమునందే మన అతిశయం ఆనందం. ఆ యొక్క చరణములను గమనించండి. డాంబికులు అని అన్నాడు. గొప్పలు చెప్పుకునే వాళ్లకు ఆయన దగ్గర చోటే లేదు, ఆయన సన్నిధిలో వారు నిలవలేరు. డాంబికులు అంటే గొప్పలు చెప్పుకునే వాళ్ళు. నేను ఫలానా అని మనం ఎప్పుడూ చెప్పుకోలేదా? ఆయన సన్నిధి సమక్షంలో, ఆయన సన్నిధిలో మనం అస్సలు నిలవలేం. ఆయన చెంత మనమెంత? ఈ విషయాన్ని గమనించండి. ఆయన మహోన్నతుడు, మనము అత్యల్పులం. ఈ విషయాన్ని మనం మదిలో ఉంచుకోవాలి. మన గొప్పతనాన్ని మనం చాటి చెప్పడానికి ఎప్పుడు కూడా ముందుకు రాకూడదు. దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని మనము కీర్తించాలి. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. అంతేగాని మన గొప్పతనాలు ఎప్పుడు మనం చెప్పుకోకూడదు. ఆ విషయాన్ని గమనించండి. మనం దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నామా? దుష్టత్వంలో, పాపములో మనం ఆనందిస్తున్నామా? మన ఆనందం దేని యందు? నేను దేవుని యందు ఆనందిస్తాను అని అంటాం, కానీ దేవుని సన్నిధిలోనే అన్నీ పోగొట్టుకున్నట్టు ఉంటాం. ప్రార్థన, వాక్యము అనగానే డీలా పడిపోతాం. లోక సంబంధమైన విషయాలు అనగానే ఎంతో సంతోషిస్తూ ఉంటాం. నేను ఎప్పుడు అలా లేనే అని మనం అనవచ్చు, కానీ లోక సంబంధమైన విషయాలలో ఆసక్తి చూపటలేదా? దైవ సంబంధమైన విషయాల్లో నీరసించిపోవడం లేదా? మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. అందునిమిత్తమే అక్కడ చెబుతున్నాడు, మన దేవుడు ఎట్టివాడు? ఆయన దుష్టత్వాన్ని, చెడుతనాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు. అసలు ఆయన చెంత చెడుతనానికే చోటు లేదు. అలాంటప్పుడు చెడుతనం జరిగించే వాళ్ళు ఆయన చెంత ఎలా నిలవగలరు? నిలవలేరు కదూ. గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఆయన సన్నిధిలో సమక్షంలో నిలబడడానికే తావులేదు. దుర్మార్గం జరిగించే వాళ్ళు, పాపం చేయవారందరూ కూడా ఆయనకు అసహ్యులు. ఆయనకు వాళ్ళంటే అసహ్యం అనే మాట స్పష్టం చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? వారిలో పశ్చాత్తాపం ఉండదు, వారు పాపంలోనే కొనసాగుతారు, పాపం చేయటనే ఇష్టపడుతూ ఉంటారు. అందునిమిత్తమే మనము ఆ మాటలను గమనించండి. మనము పాపమును ప్రేమించేవారముగా, పాపమును జరిగించేవారముగా కాక, మనం ఎక్కువగా దేవుని సన్నిధిని ఆనందించేవారుగా ఉండాలి. మనలో దుష్టత్వం ఉంటే ఆయన ఆనందించడు, మనలో చెడుతనం ఉంటే ఆయన చెంత మనము నిలవలేము. ఈ రెండింటినీ మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రాముఖ్యంగా మనము దేవుని సన్నిధిని చేరినప్పుడు ఆయనను మహిమపరచేలా, ఆయనలో ఆనందించేలా మనం ఉండాలి. ఈ విషయాన్ని మనం మదిలో ఉంచుకుందాం. మనము ఆ రీతిగా ప్రయాసపడదాం. మనం పాపం జరిగించకుండా ఉండనట్లు, గొప్పలు చెప్పుకోనకుండా, అతిశయించకుండా ఉండనట్లు మనల్ని మనమే జాగ్రత్త పడదాం. ఎందుకని? మనం పశ్చాత్తాపడితే ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఆయన దగ్గర తీసుకొని మనల్ని తన పిల్లలుగా చేసుకుంటాడు. పశ్చాత్తాప పడకుండా మన చర్యలను బట్టి ఆయన ఆనందింపచేయాలనుకోవడం ఎంతైనా అది అవమానకరం. అది మనకు అవమానం, దేవుని కోపాగ్నికి మనం గురవుతాం. గనుక ఆయన స్వభావానికి విరుద్ధంగా మనం ఏమీ చేయొద్దు సుమా. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. మన పాపక్రియలకు ఆయన చింత తావులేదన్న విషయాన్ని గమనిద్దామా?
అతి కృపా దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.